నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిఐటియు పిలుపు మేరకు మే 14న కోరికల దినంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఎల్ఐసి మరియు విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు ఆత్మకూరు పార్టీ అధ్యక్షులు హజరతయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తీసివేయడానికి పని గంటలు పెంచాలని ప్రయత్నిస్తోందని, అనేక రాష్ట్రాలలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి 38 చట్టాలను ఈ 3 సంవత్సరాలలో చెల్లవని ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగిందని, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న 8 గంటల పని ఈ విధానాన్ని రద్దు చేస్తూ ప్రతి కార్మికుడు కూడా 12 గంటలు పనిచేయాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కావున ప్రభుత్వం ఈ 10 గంటలు పెంచే విధానాన్ని విరమించుకోవాలని ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, ఇంకా అనేక అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు గంటా లక్ష్మీపతి, మలబంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందని చెప్పేసి ప్రభుత్వం 10 గంటలు పెంచేదానికి, అదేవిధంగా కార్మిక చట్టాలని తీసివేసేదానికి ఆలోచన చేస్తున్న క్రమంలోనే గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, పంజాబు, హిమాచల్ ప్రదేశ్లలో రాష్ట్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి కార్మిక చట్టాలు అనేటువంటి 38 చట్టాలని కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో చల్లవని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల తరబడి కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ప్రతి కార్మికుడు కూడా 12 గంటలు పనిచేయాలని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మరీ దారుణం ఏంటంటే ఫ్యాక్టరీలు, షాపులు తెరవచ్చని చెప్పేసి ఆ కాలంలో కార్మికుల్ని ఉపయోగించుకోవచ్చని, కార్మికులు ఎటువంటి అదనపు జీతం చెల్లించాల్సిన లేదని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఒక కార్మికుడు ఉదయం 6 గంటలకు పోతే 12 గంటల దాకా పనిచేస్తే ఆయన ఇంటికి వచ్చి ఎప్పుడు ఆయనకి నిద్రపోయేదానికి కానీ, విరామానికి కానీ, కుటుంబ సభ్యులతో గడిపేదానికి సమయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రభుత్వం ఈ 10 గంటలు పెంచాలనే దాన్ని విరమించుకోవాలి. ఈ రాష్ట్రాలన్నీ కూడా తాము చేసిన ఆర్డినెన్స్ ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా వలస కార్మికులకి, అదేవిధంగా ఆదాయ పన్ను లోపలున్నటువంటి అర్హులైన పేదలందరికీ కూడా ప్రతి నెల 7,800 రూపాయలు చెల్లించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 10 గంటల పెంపుని విరమించుకోవాలి, కార్మిక చట్టాల తొలగింపును కూడా విరమించాలని చెప్పేసి, కార్మిక చట్టాలను రక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.